వెల్కమ్ బ్యాక్. ఏలూరు నియోజకవర్గంలో వరదల కారణంగా నష్టపోయిన బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి హామీ ఇచ్చారు. మండలంలో వరద ముంపుకు గురైన పోణంగి గ్రామాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. దెబ్బతిన్న పొలాలను, రోడ్లను పరిశీలించి నష్టంపై అంచనాను వేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు నియోజకవర్గంలో వరదల కారణంగా నష్టపోయిన బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని ఎమ్మెల్యే బడేటి కోటరామారావు హామీ ఇచ్చారు. మండలంలో వరద ముంపుకు గురైన పోణంగి గ్రామాన్ని ఆయన సందర్శించారు. దెబ్బతిన్న పొలాలను, రోడ్లను పరిశీలించి ఎంత నష్టం వచ్చిందో అంచనా వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు పొంగి పల్లడంతో మండలంలోని వైఎస్ఆర్ కాలనీ, పోణంగి గ్రామాలు ముంపుకు గురయ్యాయన్నారు. దీంతో పొలాలు కూడా దెబ్బతిన్నాయన్నారు. వరదల కారణంగా నష్టపోయిన సన్న, చిన్నకారు, కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రోడ్లను కూడా పునర్నిర్మిస్తామన్నారు. అదేవిధంగా పోణంగి గ్రామంలో ప్రతి ఇంటికి బడేటి శ్రీహరరావు సేవా ట్రస్ట్ తరఫున 5 కేజీల బియ్యం అందిస్తామని ప్రకటించారు. పోణంగి, వైఎస్ఆర్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, ఎంపీటీసీ మర్రాపు ధనంజయరావు, నాయకులు తెల్లి వెంకటేశ్వరరావు, మరడాని వెంకటేశ్వరరావు, గోడపాటి సుబ్బయ్య, గొల్ల డేవిడ్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూర్చోనా మనం
రోడ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అవి కూడా రోడ్లు కూడా ప్రాథమికంగా వేసి రోడ్లు అయిపోతే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి రోడ్లు కూడా అన్ని వేసి మంచినీరు ఇచ్చి లైటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో ఎస్సీ కాలనీ కూడా ఇల్లు కూడా త్వరలో అందజేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, గుర్తింపు కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా డీసీఎల్ కార్యాలయం వద్ద హమాలీ కార్మికుల సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, గుర్తింపు కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం నాడు హమాలీ కార్మికుల సమస్యలపై ఏలూరు లేబర్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ హమాలీలు చేసే ఎగుమతి దిగుమతి పనుల వల్ల వ్యాపారులకు, స్థానిక సంస్థలకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల పేరుతో కోట్ల రూపాయల ఆదాయాలు సరుకులు సమకూరుతున్నాయని ఆయన విమర్శించారు. హమాలకు సమగ్ర చట్టం, హమాలకు సమగ్ర చట్టం కల్పించాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, హమాలకు సమగ్ర చట్టం, హమాలకు సమగ్ర చట్టం ఇవ్వాలి. గుర్తింపు కార్డులు, పిఎఫ్ సౌకర్యాలు ఇవ్వాలి. ఇల్లు లేని ప్రజలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. కార్మికుల ఐక్యత జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సమగ్ర చట్టం ఇవ్వాలి. ఇవ్వాలి గుర్తింపు కార్డులు, ఇవ్వాలి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కల్పించాలి ఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు, ఎస్ఐపిఎఫ్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళు నాలుగో తరగతి ఉద్యోగులుగా, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళు నాలుగో తరగతి ఉద్యోగులుగా కార్మికుల ఐక్యత, హమాలి కార్మికుల ఐక్యత చేయాలి. హమాలకు సమగ్ర చట్టం, హమాలకు సమగ్ర చట్టం ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ప్రభుత్వ గుర్తింపు కార్మికులందరికీ సారీ నుంచి దిగుమతుల పనుల వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాలు వస్తున్నాయి. కానీ కోట్లాది రూపాయల ఆదాయంలో పాలు పంచుకునేటువంటి హమాలీలకి మాత్రం ఎటువంటి చట్టాలు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. పిఎఫ్పిఎస్ఏ సౌకర్యాలు ఎక్కువ చోట్ల హమాలీలకి అమలు కావట్లేదు. అలాగే ప్రభుత్వ గోడంలో పనిచేసినటువంటి హమాలీలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు. ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా 50 కేజీలు పైబడి బరువుల్ని నిషేధించాలని చెప్పి ఐఎల్ఓ నిర్ణయించి సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు పైబడినటువంటి బరువులు నిషేధించకుండా హమాలీలపై తీవ్రమైనటువంటి పనిభారాన్ని మోపుతున్నారు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్నారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా హమాలీ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలా. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకి ఒక సమగ్ర చట్టం ఉంది, వెల్ఫేర్ బోర్డు ఉంది, కొన్ని సౌకర్యాలు అమలవుతున్నాయి. కానీ హమాలీ కార్మికులకి మాత్రం అటువంటి చట్టం అనేటువంటిది లేదు, అనేటువంటి సౌకర్యాలు అనేటువంటివి లేవు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హమాలీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించాం. ఇప్పటికైనా ప్రభుత్వం కేరళ ప్రజలను ఆదుకోవాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేరళ నష్టపోయిందని, దీనితో కేరళ ప్రభుత్వం దేశ ప్రజల నుండి సహాయం కోసం విజ్ఞప్తి చేస్తుందని పేర్కొన్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజలను ఆదుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులో విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్ మాట్లాడుతూ గత 10-15 రోజులుగా కేరళలో సంభవించిన వరదలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయన్నారు. రాష్ట్ర జనాభాలో సగం మంది వరదల్లో చిక్కుకున్నారన్నారు. 500 మందికి పైగా చనిపోయారన్నారు. 100,000 ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని అన్నారు. 100,000 మంది రోడ్డున పడ్డారన్నారు. రోడ్లు, ఆనకట్టలు, 1,000,000 భవనాలు, 100,000 ఇళ్లు కుప్పకూలాయన్నారు. దాదాపు 50,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని జాతీయ విపత్తు నివారణ ప్రకటించిందన్నారు. చరిత్రలో ఎన్నడూ కేరళ ఇంతలా నష్టపోలేదన్నారు. కోట్లలో వరదల్లో కేరళ రాష్ట్రంలోని దిగబడ్డాయి. దళితులు ఎన్నడని విధంగా కేరళ రాష్ట్రం ప్రభుత్వం బహిరంగంగా దేశ ప్రజలకు వరదల్లో కొట్టుకుపోయే సమస్తం ఆశ్రయం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విరాళం చేయడం జరుగుతూ ఉంది. ఇళ్లలో నివాసం ఉండక రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవడం కోసం దేశ ప్రజానికి దానికోసం
ఈరోజు రాష్ట్రంలోని ఈరోజు వరదల్లో చిక్కుకుని 500 మంది పైగా వీడటం జరిగింది. ఈరోజు కేరళలో ప్రజానీకాన్ని ఆదుకోవటం శక్తికి మించిన పనిలా ఉంది. దాని దేశ ప్రజానీకానికి బహిరంగ సీఎం పార్టీ ఆధ్వర్యం ఆదుకోండి వరదలో చిక్కున్న కేరళ ప్రజలను సగభాగం పైగా వరద సహాయక శిబిరాల్లో ప్రజలు తలదోసుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వందలాది రోడ్లు భవనాలు ఆనకట్టలు తెగబడ్డాయి. 500 మంది పైగా ప్రజలు చనిపోవడం జరిగింది. లక్షలాది ఎకరాల పంట భూములు నాశనమయ్యాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ప్రజల్ని ఆదుకోవటం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా శక్తికి మించిన పనిలా కనిపిస్తూ ఉంది. దాంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా దేశ ప్రజానీకాన్ని సహకారం అందించాల్సిందిగా కోరడం జరిగింది. దానికి ఈరోజు కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకోవటం కోసం వరదల్లో చిక్కున్న ప్రజలకు సహాయం చేయడం కోసం సిపిఎం పార్టీ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు పట్టణంలో విరాళాలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం కోసం విరాళాలు ఇస్తూ ఉన్నారు. దయచేసి ఈరోజు ఆయా రూపాల్లో సంస్థలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజానీకం మొత్తం కూడా కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం కోసం వివిధ రూపాల్లో సహకారాలు అందించి విరాళాలు అందించి వరదల్లో చిక్కున్న కేరళ రాష్ట్ర స్థానిక ఇఫ్టు కార్యాలయంలో రాపూరు దళితుల ఆత్మగౌరవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రాపూరు దళితులపై పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడదామని రౌండ్ టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. నెల్లూరు జిల్లా రాపూరులో ఒక చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు దళితులపై దాడి చేసి బీభత్సం సృష్టించడాన్ని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ తీవ్రంగా ఖండించారు. పోలీసు చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాపూరు దళితుల ఆత్మగౌరవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రత్నం, కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా మార్పు వచ్చిందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా మార్పు ఉందా? ఏళ్లతో లెక్క పెట్టగలిగేటువంటి భూసేటువంటి కులాలలో ఎక్కడన్నా ఉందా? ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతాను. చేని మేస్తుందనేటువంటి సందర్భంగా ఈరోజు పోలీసులు కూడా అతిథులు కాదనే తీర్పులు విశేషం గురించి సంబంధం లేని కేసులలో పుట్టినటువంటి కృష్ణారావు ఎస్ఐ లక్ష్మణరావు ఎస్ఐ దుర్మార్గంగా వ్యవహరించిన కూడా పడతా ఉంటే ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. అట్లాగా అట్లాంటి స్థితిలో భరించలేని పోలీసు వాళ్ళకి సంబంధం లేని కేసు అది అది కోర్టులో తెలుసుకుంటారు. సివిల్ పెట్ట చిన్నగా తీసినటువంటి దౌర్భాగ్యానికి ఈరోజు రాకుండా ఈరోజు ఏలూరులో జిల్లా కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం నెల్లూరు జిల్లా రాపూరులో దళిత ప్రజలపైన అక్కడ ఎస్ఐ దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, ఎస్ఐతో పాటు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం డిఎస్పీతో సహా అందరూ కూడా గ్రామం మీద పడి దళితుల మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అరెస్టులు చేసి కేసులు పెట్టి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాపూరు దళితుల ఆత్మ గౌరవ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ఈ నెల 27వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని, సెప్టెంబర్ 4వ తారీఖున చెలో నెల్లూరు పిలిపించి అక్కడ భారీ ఎత్తున ర్యాలీ సభ కూడా నిర్వహించాలని చెప్పని పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఏలూరులో ఈరోజు ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. రాపూరులో
దళిత ప్రజలపైన ఏదైతే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారో, అగ్రవర్ణ దురహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నారో, దీన్ని తీవ్రంగా 22 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా పల్లెని బీభత్సం చేశారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి, ఒక విచక్షణ రహితంగా పనిచేయాల్సినటువంటి అధికారి కూడా వచ్చి ఎస్ఐ మీద జరిగినటువంటి దాడిని సవాల్గా తీసుకున్నాడు తప్ప ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వాళ్ళని చెదరగొట్టి విచ్ఛిన్నం చేశాడు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. అక్కడ ఎస్ఐ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించాడు అనుకుంటే డిఎస్పీ కూడా చట్ట వ్యతిరేకంగానే వ్యవహరించాడు. అదేమంటే చట్టానికి భిన్నంగా దళితులు వ్యవహరించారని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అప్రజాస్వామికం. చట్టాలని కాపాడుతామని చట్టాల మీద ప్రమాణాలు చేసి వచ్చినటువంటి పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే 32 మంది మీద కేసులు పెట్టామని చెప్తున్నారు. ఆ కేసులు అవన్నీ తప్పుడు కేసులు, అమాయకుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు ఎత్తివేయాలని చెప్తున్నాం. ఇప్పటికి కూడా మీకు నిజాయితీ ఉంటే, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి నిజాయితీ ఉంటే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు దళితుల మీద, ఎస్ఐ మహిళ మీదను ఆ భర్తమే చేసినటువంటి దాడి సీసీ ఫుటేజీలను బయట పెట్టాలి. ఎస్ఐ ఎంత అమానుషంగా ప్రవర్తించాడో ఆ సంఘటనలు వెలుగు చూస్తాయి. అట్ట కాకుండా మేమే జరిగినటువంటి దాడిని ప్రచారం చేసి దళితులను తప్పుడోళ్ళుగా చేయడం అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహణ. సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేసిన ప్రజాప్రతినిధులు. పెదవేగి మండలం కొప్పులవారి గూడెం గ్రామంలో ఘనంగా గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహణ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వం చింతమనేని, గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పారదర్శకంగా పనిచేస్తే గ్రామాలు ఆదర్శవంతంగా నిలుస్తాయని పేర్కొన్న ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్. ఏలూరు 38వ డివిజన్లో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. ఏలూరు రెవెన్యూ భవన్ వద్ద ఎంపీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు వసతి గృహాన్ని ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పోలీసు అధికారులతో పరిశీలించిన ఎంపీ మాగంటి అన్ని హంగులతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమ సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు. భీమడోలు మండల పరిధిలో 50 మంది మత్స్యకారులకు ఐస్ బాక్సులను, ఒకరికి టాటా ఏసీ వాహనాన్ని అందచేసిన ఒంగుటూరు ఎమ్మెల్యే గన్ని, మత్స్యకారుల ఉన్నతికి తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వెల్లడి. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.